ఉంటారు. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల్ల రఘురామ్, దేవినేని అవినాష్, వీళ్ళ భవిష్యత్ ఏంటి? టీడీపీ ఆఫీస్ మీద దగ్గరుండి దాడి చేయించారు, వాళ్ళ చేత వాళ్ళు దాడి చేయించలేదు రచన చేయించారు, దాడి రచన చేయించలేదు. వ్యూహరచన చేస్తే 175 నియోజకవర్గాలు వ్యూహరచన చేస్తాం. ఆఫ్టర్ ఆల్ ఒక ఆఫీస్ దగ్గర వ్యూహరచన చేసేటటువంటి అంత చిన్న స్థాయిది కాదు. నిజంగా అటువంటి ఆలోచన చేస్తే లేళ్లప్పిరెడ్డి స్థాయి అది కాదంటారు, మా పార్టీ స్థాయి అది కాదంటున్నాం. మా పార్టీ దగ్గరుండి ఫలానా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించాలి అనేటటువంటిది అటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు. సార్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఇప్పుడు హాట్గా జరుగుతున్నప్పుడు నేను సౌమ్యంగా ఉన్నా, నా పక్కన ఉన్న వాళ్ళు, నా పక్కన ఉన్న మా పార్టీ నాయకులు కార్యకర్తలు సౌమ్యంగా ఉండాలని ఉండదు కదా. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బోషిడికే అని అంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు వాళ్ళంతకు వాళ్ళు చేసింది తప్ప దీనికే మేము వ్యూహరచనలు కానీ అటువంటివి చేయలే. కానీ మేము క్లియర్గా ఆ రోజు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసులు నమోదు చేశాం. వాళ్ళ తర్వాత బెయిల్ వచ్చినాయి, వాళ్ళు కొన్నాళ్ళు రిమాండ్లో కూడా ఉన్నారు. నిన్న నిజంగా మీరు అన్నట్టుగా ప్లాన్డ్గా చేయాలంటే ఇదే పవన్ కళ్యాణ్ మమ్మల్ని పట్టుకొని చెప్పులు తీసుకుందంతానని చెప్పులు చూపించి పేకలు బిసి చంపేస్తా అని అంత జాలితో బలితే నిజంగా మా కోతవేడి దూరమే కదా. మరి ఇది చేసినప్పుడు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళరు? సో ఇది ఆ టైంలో ఏదైతే ఉండాలి కదా సార్, ఆ టైంలో ఏదైతే ఆ వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఏదైతే కొంతమంది అభిమానులు వెళ్ళి చేసినటువంటిది అది కూడా మేము కరెక్ట్ కాదన్నాం. వాళ్ళు మాట్లాడిన దానికి మనం రియాక్ట్ అవ్వకుండా అందరూ ఉండాలి అని అంటే ఉండరు కదా. ఎంతమంది దాన్ని కంట్రోల్ చేస్తాం? ఇన్ని లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది కదా. కానీ అది కూడా మేము తప్పే అన్నాం. సో దీనికి దేవినేని అవినాష్ గారికో, మా తలసిల రఘురామ్ గారికో, లేళ్ల అప్పిరెడ్డి గారికో సంబంధం లేదు. నిన్న సుప్రీంకోర్టులో కూడా బెయిల్ వచ్చింది దానికి సంబంధించి, విచారణకు వాళ్ళు ఎప్పటికైనా సహకరిస్తామని చెప్పారు. సో వాళ్ళు ఎటువంటి కేసులు పెట్టుకుంటారో, ఇంకో రకంగా పెట్టుకుంటారో, వాటిని చూసి భయపడిపోయో, మీ భవిష్యత్ ఏంది అని అంటే అసలు రాజకీయాల్లో ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. రాజకీయాల్లో కేసులకు భయపడితే ఇంకెందుకు సార్ రాజకీయాలు? సో దానికి ఎప్పుడు భయపడేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టుకుంటారో అసలు ఒకటండి, అధికారం మాట నెక్స్ట్ వచ్చేటం అధికారం మాట పక్కనుంచితే అసలు మీ అంతర్గత సంక్షోభాల నుంచి మీరు బయటపడతారని నమ్మకం మీకు ఉందా? అంతర్గత వ్యవస్థ లేవు కదా మీకు. మీరు చెప్పారు సార్, మీకు విషయం చెప్పమంటారా, ఢిల్లీ పొలిటికల్ కార్డర్స్ లో వైఎస్ఆర్సీపీకి ఉన్న పేరు అనార్గనైజ్డ్ సెక్టర్ లో ఉన్న ఒక పెద్ద పొలిటికల్ పార్టీ, అసంఘటిత రంగంలో ఉన్న ఒక పెద్ద రాజకీయ పార్టీ మీద. సార్ ఆరు రాజకీయ పార్టీలు మేము ఎన్నికల్లో ఫేస్ చేసాం. తెలుగుదేశం అసంఘటిత రంగంలోనే ఉన్నారు సార్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ డైరెక్ట్ పొత్తు, షర్మిల కాంగ్రెస్, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, మూడు ప్లస్ మూడు, ఆరు పార్టీలు వన్ సైడ్గా ఉండే, మేము ఒక్కలే వన్ సైడ్గా పోరాటం చేసాం. 100కి మాకు 40% ఓట్లు వేశారు సార్. ఆరు పార్టీలు అవతల పక్కన ఉంటే, మేము ఒక సింగిల్గా యువతలు ఉంటే మాకు 40% వచ్చింది 100లో. సో మేము అనార్థం ఏంటంటే అంటారు, మా గ్రామీణ స్థాయి నుంచి ఈరోజు సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ వ్యవహరిస్తారని కదా మీ మీద. సార్ అనార్గనైజ్డ్ వ్యవస్థ మా దగ్గర లేదు సార్. నిజంగా మా పార్టీ ఒక ఒక బలమైనటువంటి స్ట్రక్చర్తో ఉంది. ఈరోజు కూడా మీరు చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటకు వెళ్తున్నా లక్షలాది మంది, వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారికి స్వాతం బలితో వస్తుంది, మీరే చూస్తూ ఉన్నారు. ఎక్కడ మేము ఆర్గనైజ్ చేసి రమ్మని కూడా అవసరంలా, మన 100 మంది కూడా లేరుగా పట్టుమని ఎవరు చెప్పారు? పిఠాపురంలో ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు, మేము వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు చూడమనండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే హెలిప్యాడ్ దగ్గరే, అసలు మొత్తం హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, జనాలందరూ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి, పోలీసులు కూడా అంతమంది జనాలు. సో జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు లేరని అంటే అది ఎవరన్నా అనుకుంటే సరే నవ్వుకొని మనం వదిలేయాలి అంతేలే అని చెప్పి సింగిల్గా పోటీ చేసిన 40% ఓటింగ్ సార్. వాళ్ళు మూడు పార్టీలు కలిపి వస్తున్నా వాళ్ళకి వచ్చినటువంటి ఓటింగ్ అంతా మీరు చూడండి. సో మాకు లేదనంటే ఎట్లా? మేము బలంగా ఉన్నాం, చాలా పటిష్టంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తుకి డోకా ఏం లేదు. 2014లో ఓడిపోయాం, 18లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం. ఓటమి గెలుపు సహజం. మేము బలంగా ఉన్నామని చెప్పుకోవటానికి ఆ